हेलो फ्रेंड्स, वसुधा वंटल यूट्यूब चैनल की स्वागत। इवाल्टी रेसीपी वी तेल शनगल मसाला करी अंडी। सोलो मसाला करी अटार इध चपाती की पोराटा की दोसल की देंटना चला बी इन तेल शनगल कपनी गंटल नाबेकोवाली नर्वा कुर वेसको रे ग्लासल वाटर वेवाली కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండలు ఉంచుకొని ఒక టీ స్పూన్ గసగసాలు వేపుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక 5-6 జీడిపప్పు కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండలు ఉంచి ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు చెక్క లవంగ వేసుకోవాలి. అలాగే తరిగిన ఆనియన్ ఒక 2, తరిగిన పచ్చిమిర్చి ఒక 3 వేసుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 స్పూన్ వేసుకోవాలి. బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని ఒక 2 టమాటోలు మిక్సీలో వేసి ప్యూరీ చేసి వేసానండి. అది వేసేయాలి. వేసి ఒక 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. అలాగే పసుపు కూడా 1 టీ స్పూన్, తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా వేపాలి. బాగా ఆయిల్ అంతా పైకి తేరేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగలను వేసేయాలి. బాగా మెత్తగా ఉడికిపోయినాయండి ఇవి. ఒక 5-6 విజిల్స్ పెడితే ఇలాగ ఉడికిపోతాయి. ఇప్పుడన్నీ అందులో వేసేసుకోవాలి. వేసి ఆ వాటర్ వేసేసుకోవాలండి. ఆ వాటర్ 1.5 గ్లాస్ వరకు అందులోనే ఆ వాటర్ వేసేసుకోవాలి. వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు గసగసాలు, అది కూడా వేసేయాలి. ఇందులో పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా వేసేసి బాగా ఇంకా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి. అంతే ఇది. పూరీలకి, చపాతీలకి, దోశలకి, పొరాటలకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేయచ్చు. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.